తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం రీసర్వేలో అవకతవకలపైన ఎక్కువ ఫిర్యాదు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ లోన్లు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదని మహిళలు వాపోతున్నారు. ఇక తాగునీరు కూడా లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని తాత్కాలికంగా పరిష్కరించామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. 30 లక్షల రూపాయల వ్యయంతో బోర్లు వేయించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపామన్నారు. అత్యవసర ప్రాతిపాదికన కొత్త బోరు వేయించి ప్రతి ఇంటికి నీరు అందించేలా చూస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాజనగరం నియోజకవర్గం రాజనగర మండలం చక్రధారబొమ్మ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఈ ఎన్డీఏ కూటమిలందరూ కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ అత్యధికంగా వచ్చిన సమస్యలు ఏంటంటే ఈ యొక్క లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి భూ సర్వే ఏదైతే రీసర్వేలు ఉన్నాయో రీసర్వేల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా భూములు మాకు ఉన్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. అందులో హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఈ గ్రామంలో ఒక హౌసింగ్ లోన్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని చెప్పేసి ఎక్కువ మంది మహిళలు సైతం కూడా వాపోతున్నారు. ఇక్కడ ఎవ్వరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, అర్హులైన వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేదు. అదేవిధంగా చూసినట్లయితే తాగునీరు కూడా దీని మీద సరైన ప్రక్షాళన లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. తాగడానికి నీళ్ళు లేవు ఈ గ్రామంలోనే అనేది కూడా చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ గ్రామంలో ఏదైతే ఉందో తాగునీటి సమస్యకి తాత్కాలిక పరిష్కారం ఇప్పుడు చేశాము. అదేవిధంగా చూస్తే ఒక 30 లక్షల రూపాయలతో కంప్లీట్ పరిష్కారం చేసి ఈ ఊళ్ళో తాగునీరు సమస్య లేకుండా చేయడానికి కూడా ఒక ప్రపోజల్ పంపించాము. 4-5 రోజుల్లో ఎమర్జెన్సీ ప్రతిపాదక మీద కొత్త బోర్ కొట్టి ట్యాంకులన్నీ కూడా క్లీన్ చేసి ప్రతి ఇంటికి నీళ్లు అందజేస్తాం. ఇక్కడ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం. అలాగే ప్రభుత్వం కొత్తగా వచ్చే పాలసీలో వీళ్ళు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తాం. పెన్షన్లు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా జనవరిని చేస్తాం. అదేవిధంగా చాలామందికి రేషన్ కార్డులు లేవు, అవి కూడా రేషన్ కార్డులు కూడా మనం జనవరి నుంచి కూడా రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.